మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా 10 మంది విద్యార్థినులు కళ్ళు తిరిగి పడిపోగా బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం నైట్ వాచ్మ్యాన్ మహిళ దృష్టికి తీసుకువెళ్ళగా ఆమె నిర్లక్ష్యంగా మాట్లాడారని, విద్యార్థినులు నటన చేస్తున్నారని, హేళన చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజులుగా విద్యార్థినులు అనారోగ్యానికి గురవుతున్నా ఎస్ఓ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు వాపోతున్నారు. ప్రస్తుతం 9 మంది విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైష్ణవి అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఎంపీటీసీ సార్ ఏమన్నానంటే ఓకే ఇంకోసారి ప్రతిపీడ కూడా చూసుకుంటాం రా అన్నాడు సార్.